తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం కోపవరం గ్రామంలో ఎస్వి నాగిరెడ్డి ఇంటి దగ్గర మనం సైతం సేవ ఫౌండేషన్ వారు మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా 300 మంది వృద్ధులకు, చిన్నపిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్లు మరియు ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ మనం సైతం సేవ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. నమస్కారం. మనం సైతం సేవా ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారుగా 300+ వృద్ధులు అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఆపరేషన్ పడదానుకున్న ప్రతి ఒక్కరిని కూడా వ్యామగిరి ఆసుపత్రికి స్టాఫ్ వచ్చి తీసుకువెళ్తారు. అలాగే ఈ కార్యక్రమానికి సార్ వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్కి, అలాగే వారందరి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి, అలాగే స్కూల్ పిల్లలు వచ్చారు, ఆ స్కూలు హెడ్ మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలోని మనం సైతం ఫౌండేషన్ ద్వారా, ఈ గ్రామంలో యువత ఒక ఫౌండేషన్ ద్వారా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టారు. ఈ పరమహంస యోగానంద రాజమండ్రి వారి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ చుట్టుపక్కల సుమారు 300 మందికి ఉచిత కంటి చికిత్సలు మరియు ఆపరేషన్లు చేయించడానికి పూడుకున్నారు. ఈ సందర్భంగా యువతని, ఈ మనం సైతం ద్వారా చేస్తున్న యువతని ఈ సందర్భంగా నేను వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఈ సంస్థ ద్వారా, ఈ సంస్థ మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించిన ఈ మనం సైతం యువతని